లేకపోతే ఏదో చిన్న ఆరోపణలు కాదు వాళ్ళు చేస్తోంది. అధికారులు అధికారుల వైపు నుంచి ఆరోపణ కనపడలేదు. అధికారుల వైపు నుంచి కొంత ఏదో చెరువు భూమిని ఆక్రమించారని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మంత్రులు చేస్తున్న ఆరోపణ, దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన భూముల్ని పల్లా శ్రీనివాస్ కొట్టేశాడంట. అదే సార్, నిన్నటి నుంచి అదే ట్రోలింగ్ చేస్తున్నారు. 750 కోట్ల భూములు వాళ్ళు పెట్టిన సర్వే నంబర్స్ ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి భూముల పేర్లే పెట్టి మేము చేసుకున్నాం, ఈ నాయకులు పేరు ఉందని చెప్పేసి వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు పబ్లిక్ మైండ్స్ ని. వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారండి. వీళ్ళు చెప్పే ల్యాండ్స్ అన్ని కలిపి గవర్నమెంట్ లోనే ఉన్నాయి. వీళ్ళని నా సైడ్ పక్కన ఒక 40-60 ఎకరాల చెరువు ఉంది, 40+19. ఇగో ఇది శ్రీనివాస్ ఆధీనంలో ఉంది అంటున్నారు చెరువు అంతా. కానీ ఆ చెరువులన్నీ కూడా రైల్వేస్ లో ఉన్నాయి, ఇది రెవెన్యూలు వెళ్ళేదంటారు. అంటే ఒక కన్ఫ్యూజన్ చేసేది. ఇది ఎప్పుడైనా సరే మంచి పద్ధతి కాదండి చేసేది. కేవలం పార్టీలోకి రావాలి, ఒత్తిడి తేవాలి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరు ఎవరు మిమ్మల్ని